హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రీసెంట్గా గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్కి కాగ్నిజెంట్లో చాలామంది అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు, అండ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఆల్సో చాలామంది నాకు రిక్వెస్ట్ పెడుతున్నారు అనమాట, గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అందులో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పి. సో వాళ్ళందరికీ యూజ్ అవుద్ది, అండ్ రాబోయే ఎవరైతే గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు కూడా వీడియో అవుతుందని చెప్పి అయితే నేను వీడియో చేస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్తే మనం ఫస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్ ఎవరికి ఇస్తారంటే, గ్రాడ్యుయేషన్ అయితే మినిమం కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీకు ఫ్రెషర్గా మీరు ఇక్కడ ఈ రోల్కి అయితే జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు నార్మల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. అండ్ ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ క్వశ్చన్ అయితే అది కామన్ క్వశ్చన్, అది ఏ ఇంటర్వ్యూలో ఉంటుంది, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది, అది మీ గురించి మీ చెప్పాలన్నమాట. అండ్ ఇక్కడ నేను ఈ క్వశ్చన్కి నేను మీకు ఇచ్చే టిప్ ఏంటంటే, ఓన్లీ మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఈ క్వశ్చన్లో మీ గురించి మాత్రమే చెప్పాలన్నమాట, మీ పేరెంట్స్ గురించి అండ్ మీ తమ్ముడు గురించి, వాళ్ళు ఏం చదువుతున్నారు ఇవన్నీ అవసరం లేదు, అండ్ మీ హాబీస్ని యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ మీరు ఏం చదువుకున్నారు, మీ అకాడమిక్స్ గురించి చెప్పాలి, అండ్ ఎంత పర్సంటేజ్ క్వాలిఫైయర్ చెప్పాలి, ఏ కాలేజ్లో చదువుకున్నారు, మీ క్వాలిటీస్ గురించి చెప్పాలన్నమాట. లైక్ ఈ జాబ్కి మీరు ఫిట్ అయ్యే క్వాలిటీస్ అయితే కొన్ని ఉంటాయి కదా, సో ఐఎమ్ క్విక్ లెర్నర్ సెల్ఫ్ మోటివేటర్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, మీది కొంచెం కోడింగ్ రిలేటెడ్ జాబ్, టెక్నికల్ జాబ్ కాబట్టి, జాబ్ రోల్ కాబట్టి మీకు టెక్నికల్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట, సమ్ ప్రోగ్రామ్ రిలేటెడ్. సో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇది కొంతమందికి అడగడం జరిగింది, ఆ క్వశ్చన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని. క్వశ్చన్స్ అయితే మీరు నోట్ చేసుకోండి, దీనికి ఆన్సర్స్ మీరు గూగుల్ అయితే దొరుకుతాయి కాబట్టి నేను వీడియో లెంత్ అయితే చేయదలుచుకో. సో నేను క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేస్తాను, ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్, అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మాక్సిమం ఇందులోంచి అడిగే అవకాశం ఉంటుంది అనమాట. సో రీసెంట్గా నాకు ఒకరు టెలిగ్రామ్లో రీచ్ అయినప్పుడు కూడా నేను ఒక 4-5 క్వశ్చన్స్ చెప్పాను, అందులో 3 క్వశ్చన్స్ అయితే ఈరోజు ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. సో ఇలాంటివి మీకు నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్లో మాక్సిమం ఒక 4-5 క్వశ్చన్స్ అయితే మీకు అడిగే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ సమ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డివైజెస్ అని అడిగారనమాట, ఇది ఒక క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ పాలిమార్ఫిజం అండ్ వాట్ ఆర్ ఇట్స్ టైప్స్, ఇది ఒక క్వశ్చన్ అనమాట. అండ్ నెక్స్ట్, వాళ్ళు మీకు ప్రోగ్రామింగ్లో చిన్న కోడింగ్ ఏదైనా ఇచ్చి ఇది కూడా మీరు చేయని చెప్పే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కాల్లోనే మీరు అక్కడ చాట్ మీద వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ దాన్ని బట్టి కోడ్ అయితే చిన్నదా ఒక 1-2 లైన్స్ మీకు కోడ్ అయితే దానికి రాయమని చెప్తారు. అండ్ నెక్స్ట్ ఇంకో, హౌ టు డిసైడ్ వెదర్ టు యూస్ కాల్ ఆర్ అప్లై ఇన్ జావాస్క్రిప్ట్. సో ఇది మ్యాక్సిమం అడగరు, సో ఇది ఒక ఇంటర్వ్యూలోనే ఒక అతనికి అడిగిన క్వశ్చన్ అనమాట. సో దాని గురించి అయితే మీకు చెప్తాను. సో దీని గురించి కూడా మీరు తెలుసుకొని వెళ్ళండి, హౌ టు డిసైడ్ వెదర్ టు యూస్ కాల్ ఆర్ అప్లై ఇన్ జావాస్క్రిప్ట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ స్టాక్ అండ్ హౌ డూ యూ కన్వర్ట్ ఎ క్యూ టు స్టాక్. సో ఇలా ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీటితో పాటుగా మీకు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్తో పాటుగా సమ్ అనాలిటికల్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. సమ్ సినారియో క్వశ్చన్స్ లైక్, మీ దగ్గర ఒక ఈ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 75 మీటర్ పర్ అవర్, ఎంటర్స్ ఏ టనల్ 3.5 మైల్స్ లాంగ్, ద ట్రైన్ ఈజ్ 1/2 మైల్ లాంగ్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ద ట్రైన్ టు పాస్ త్రూ ద టనల్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ క్వశ్చన్ గురించి, ఇదే అడుగుతారని అయితే నేను చెప్పట్లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు మన అనాలిటికల్ రీజనింగ్లో మనం క్వశ్చన్స్ చూస్తే ఒక పెద్ద పెద్ద బుక్సే ఉంటాయి, అది మీకు తెలిసిందే. సో దాంట్లో వాళ్ళకి నచ్చిన క్వశ్చన్స్ ఏమైనా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, సింటాక్స్ ఎర్రర్, ఏదైనా కోడ్ ఇచ్చి దాంట్లో సింటాక్స్ ఎర్రర్ కూడా కనుక్కోమనే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎవ్రీ టైం మనం కోడ్ రాయమనే చెప్పరు, సమ్టైమ్స్ వాళ్ళు కోడ్ ఇచ్చి అందులో ఎర్రర్ కూడా కనుక్కోమని చెప్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఒకవేళ ఇంటర్వ్యూని సింపుల్గా తేల్చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ ఏమీ అనుకుంటే, ఓన్లీ సింపుల్ సమ్ మీకు తెలిసే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వచ్చిన ఒక ఫ్రెషర్కి తెలిసిన ప్రోగ్రామింగ్ 1-2 క్వశ్చన్స్ అడుగుతారు. ఆర్ అండ్ లొకేషన్ చేంజ్ అవ్వడం ఇష్టమైనా, రీలొకేట్ అవ్వగలరా మీరు, అండ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి మీకు ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు అనమాట. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్, మీకు ఈ ప్యాకేజ్ ఓకేనా, నెక్స్ట్ ఈ రోల్కి ఎందుకు వస్తున్నారు, ఇంకో కంపెనీలో ఇంకెందుకు వెళ్ళలేదు, ఓన్లీ ఎందుకు కాగ్నిజెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు ఒకసారి మీ క్వశ్చన్ తెలిస్తే ఆన్సర్ని మీకు మీరే తయారు చేసుకోవచ్చు అనమాట. సో మాక్సిమం మీరు ఇచ్చే క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అన్నీ ఎలా ఉండాలంటే, నేను ఇలాంటి కంపెనీస్లోనే ట్రై చేస్తున్నాను కానీ కాగ్నిజెంట్ చాలా పేరైంది, సో ఈ కంపెనీలోని నాకు ఒకసారిగానే ఫ్రెషర్గా నేను జాయిన్ అయినా కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తే నా ఫ్యూచర్లో కెరీర్ గ్రోత్కి అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ కంపెనీ అనేది, అండ్ ఈ కంపెనీలోని మంచి గ్రోత్ ఉంటుందని అయితే నాకు చాలామంది సీనియర్స్ అయితే ఈ కంపెనీలో పనిచేసిన వాళ్ళు చెప్పారు. సో దట్స్ వై నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వదాం అనుకుంటున్నాను అని చెప్పి మీరు పాజిటివ్ ఇంపాక్ట్ అయితే
ఈ కంపెనీ కోసం మీరు ఈ జాబ్లో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారని మీరు ఎంతుజియాజం ఏదైతే ఉంటుందో అది ఇంటర్వ్యూయర్కి కనిపించాలన్నమాట. సో అలా మీరు ప్రతి క్వశ్చన్కి మాట్లాడాలి. అండ్ కోడింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ బీటెక్లో గ్రాడ్యుయేషన్లో మీరు చదువుకొని వస్తారు కాబట్టి మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇస్తారనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ ఇలాంటి టాపిక్స్ పైన కావాలనుకుంటే అవి కూడా మెన్షన్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.